నేరస్తులు పడ్డారు. ఒకప్పుడు ప్రశాంతమైన కుప్పాన్ని నేరస్తులకు అడ్డగా తయారు చేయాలనుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇది నా సొంత నియోజకవర్గం. ఎవడైనా రౌడీ, ఎవరైనా నేరస్తుడు, పోలీసులు కూడా ఉన్నారని కానీ మీరు చేస్తే వదిలిపెట్ట, మీ తోక కట్ చేసి సొంతంలో పెట్టి మూడు అనుకోవద్దండి. మొన్నే మీరు చూశారు గ్రనైట్ అన్ని, నేను వచ్చాను గ్రనైట్ కోసం, నేరుగా వెళ్ళాను. చూస్తే మామూలు కాదు, ఒక స్మగ్లర్స్ డెన్ మరుగా తయారైపోయింది. ఆ రోజు నేను పోరాడితే ఎన్విరాన్మెంట్ దీనికి పంపిస్తే, ఎన్జిటీ పంపిస్తే కొంత కంట్రోల్ అయింది. అది ఆపిన తర్వాత తమిళనాడు నుంచి దొంగ రవాణా ధాన్యం రైస్ రవాణా తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు. నేను దాంతో స్టాలిన్కి లెటర్ రాశాను, ఏమయ్యా మరుగు చేస్తున్నారంటే ఆయన మొత్తం పెట్టి మనుషులు పెట్టి ఎక్కడికక్కడ దొంగ రవాణా కంట్రోల్ చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి చిరునామా ఎవరు? కుప్పంలోనే ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగలు, సైకులు, ఉన్మాదులు, ఉన్మాది దొంగలు. నేను అందుకని ఒకే మాట చెప్పాను, తీవ్రవాదులు అణిచివేశారు ఈ పోలీసుల సహకారంతోనే, ముఠా నాయకులు అణగదొక్కాము ఈ పోలీసుల సహకారంతోనే, మత విద్వేష శక్తుల్ని కంట్రోల్ చేశాం. ఈ రోజు చెప్తున్నా ఎవరైతే రాజకీయ ముసుగులు కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు, అవినీతి పనులు ఉన్నారు, వీళ్ళ అడ్డలోనే దొక్కేస్తా, వీళ్ళు వదిలిపెట్టాలని మరొకసారి మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఈ ప్రతి ఒక్క గ్రామంలో బెడ్ షాప్, ప్రతి ఒక్క గ్రామంలో మొబైల్, మీరు ఫోన్ చేసి మీ ఇంటికి డోర్ డెలివరీ. బస్సులు పోయినాయి, అమ్మలు అన్ని పోయినాయి, మొత్తం ఆస్తులే తగ్గట్టు పెట్టి అప్పు తెస్తున్నారు. ఏ పోయలు మేము ఉంటే మీ తలకాయలు కూడా తగ్గట్టు పెట్టి పరిస్థితి సార్. బస్సులు పోయినాయి, ఒకప్పుడు మంచి బ్రాండ్ న్యూ బస్సులు కుప్పాలి తీసుకొస్తే ఆ బస్సులు కూడా పోయే పరిస్థితి, బస్సులు లేవు. కానీ మీకు మాత్రం రోషం ఇప్పుడు కూడా చూపించాలి. నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, లేదా ఉడవలు తిప్పలు జైల్లో పెడతారు, నేను ఒక్కనే పోరాడాలా మేమే తెలియదు. ఒకటి అడుగుతున్నా ఈ కుప్పంలో ఉండే మిమ్మల్ని అందరినీ, పోయినసారి నేను ఇక్కడికి వచ్చాను, వచ్చినప్పుడు నా మీటింగ్ అడ్డుకోవడానికి వస్తే గ్రేట్ పోలీసులు వాళ్ళు అడ్డుకోవాలి. వాళ్ళు నా మీద దాడి చేయడానికి వచ్చారు. నేను ఎన్ఎస్సీ ప్రొటెక్టివ్, నా దగ్గర ఎందుకే బ్లాక్ కార్డ్స్ ఉంటారు. ఉన్నప్పుడు ఒక డిఎస్పీ కూడా రావాలి ఇక్కడ నుంచి, అది చట్టం కదా, రాడు డిఎస్పీ అసలు పోలీసులు. నేను కూడా పట్టించుకోవడం వస్తే నా మీటింగ్ రౌడీ చేయడానికి వచ్చారు. మా వాళ్ళు అడిగారు ఏంటి ఆయన అన్యాయం ఆయన మీదకి వస్తారని, వాళ్ళ మీద కొంచెం దాడి చేస్తే మా వాళ్ళు కూడా తిరగబడితే దానిపైన పోలీసులు మన వాళ్ళు కొట్టి నెక్స్ట్ డే మూడో రోజున నేను పోయే లోపలనే మన వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేసి 30 రోజులు జైల్లో పెట్టి 74 మంది బయట వెళ్ళిపోయి జైలు తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు ఎంత గొప్ప పోలీసులు వెళ్ళి, నిన్న మొన్న జరిగితే వీళ్ళే ఎక్కడికక్కడ గెట్లు పెడతారు. ఈ రోజు కూడా అడుగుతున్నా ఎవరిచ్చారు ఆయనకి అధికారం, మనుషులు కాకుండా అంటే దానికి ఎవరే నువ్వు బుద్ధుదా నీకు ఇంకా అయిపోతా. 3 రోడ్లు ఉంటే నన్ను చూడడానికి ఎవరైనా వస్తారు, నేను తిరిగే హక్కు నాకు లేదా, నన్ను చూసే స్వాతంత్రం మీకు లేదా, హక్కు మీకు లేదా, ఎవరు అడ్డుకోవడానికి. అబద్ధాలు గుర్తుపెట్టుకోండి, మర్యాదగా చెప్తున్నా. నేను అనుకుంటే లెక్క కూడా పెట్టుకొని ఎన్ని రోజులు జైల్లో పెట్టాం చూస్తాం మళ్ళీ. నేను జైల్లో పెద్దలు మీ కథ చూస్తారు, మా ప్రజానికి తాత తీస్తారు మిమ్మల్ని అందరినీ బయట కూడా రాలేదు. తమాషా అనుకోవద్దండి, నేను చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తా,
నేను అడుగుతున్న ఏ చట్టం చెప్పింది మీకు నేను వస్తా ఉంటా మూడు రోడ్లలో ట్రాఫిక్ కాన్సిల్ పెట్టి ఎక్కడికక్కడ బ్యారికేడ్ కట్టి ఎవర్ని రాకుండా చెయ్యాలి నీకు ఎవడ అధికారం ఇచ్చారు ఈ ఊరికి వస్తానే నా ఇష్టం నేను వస్తే ఇంటింటి పోయి రాలేకుండా చేస్తారా మీరు అదే నా ఇల్లుది నా మనుషులది నా ఇంటికి నేను అలా మనుషులు పెట్టి నన్ను మిమ్మల్ని కలవలేకుండా చేసి నేను తిరగలేకుండా నేను చెప్పాల్సింది చెప్పలేకుండా చేసి బహిరంగ సభ అని చెప్పని దానికొచ్చి ఉచిత కానుక అని చెప్పని స్లిప్లు ఇచ్చి తెచ్చిన వచ్చి ఒక 5,000 10,000 తెచ్చారు లేదో 30,000 మందికి ఆ స్లిప్లు ఇచ్చి వాళ్ళంటే వాళ్ళని చేసి చంద్రబాబు సభని పాపం విధివంతం చేసుకుందాం దుర్బుద్ధితో ఆ కార్యక్రమం చేయడం అమాయక ప్రజల నుంచి పట్టం పెట్టుకున్న వర్షం కాదా దాని మీద విస్తరణ కూడా ప్రభుత్వం ఆదేశిస్తుంది దాని మీద న్యాయం దాంట్లో నిజాలు కూడా బయటకు వస్తాయి ఏ రకమైన ల్యాబ్స్ వస్తుంది ఏ రకమైన జరిగింది అన్నీ కూడా బయటకు వస్తాయి అన్నీ కూడా ఆ నేపథ్యంలో ఈ తప్పంటే ఎలా ర్యాలీకి ఎక్కడుంది ఎక్కడైనా ర్యాలీకి వేరే చేయొద్దని ఎక్కడని చెప్పారా లేదా రోడ్ షో నువ్వు ఎత్తుంటే చేయకూడదని చెప్పిన చెప్పారా ఆ సాకు పెట్టుకుని నువ్వు వచ్చి నీకు నీ తాలూక రోడ్ షోలే నీ రాని నువ్వు మరి ఎవడో మారేద్దాం అనుకుంటే అసాధారణ లేదు కాబట్టి ఇంట్లో కూర్చున్నాను అనుకుంటే కూర్చో ఎవరొద్దన్నాడు చంద్రబాబు నాయుడు గారు కూర్చోమనండి ఎవరొద్దన్నాడు కానీ ఇదే బాబు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు మళ్ళీ దానికి మా పేర్లు ఎత్తడం కరెక్ట్ కాదు మా పేర్లు కోర్టు చేయడం అనేది కరెక్ట్ కాదు చెప్పరండి చంద్రబాబు నాయుడు గారు నేను నా ప్రెస్ మీట్ తర్వాత ఒకసారి చెప్పాడు ఇవాళ అన్నాడు కాదు ఇవో ఇక్కడ ఉంది అని అంటాడు కదా చెప్పండి ఇవి ఎక్కడ ఏ పేజీలో ఉందో ఏ లైన్లో ఉందో ఎక్కడ ఉందో ఎందుకంత మరి తగ్గించి మాట్లాడడం ప్రతిది సానుభూతి పొందేద్దామని ప్రజల్ని మప్పెట్టేద్దామని ఏదైతేనేదో దీనిలాగా ప్రజల చేత మాటని ఒక దైవ సంపుతుడిలాగా ఇతను చెప్తే ఉంటాడనే ఫీలింగ్ పాప అతనికి ఇతను అబద్ధాలు కోరు ప్రతిదీ వక్రీకరించి మా భాష్యం ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు సంగతి ప్రజలకు తెలుసు అంత అమాయకులు లేదు ఇక్కడ 8 మంది చచ్చిపోతే దాన్ని బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పి ఒక పని చేసిన నాయకుడి అయితే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఒక బాధ్యతగా నీ తాలూకా నువ్వు ఆలోచన చేసి కార్యక్రమాలు చేయాలి నీ వల్ల చనిపోతే పోనేద్దో ఒక సభకి ఏది ఎక్కడి నుంచో ఏ వైరస్ ఎక్కువైపోయి ఏ మ్యాళ్ళు ఎక్కువ మిద్దిరు ఎక్కువ ఏ వైరస్ తెగులో ఎవరో ఒకరైతే చనిపోయారంటే ఓ క్రేజీగా నేను చూసి వచ్చారు అనుకోవడానికి ఓ మిద్దిరు మేళ్ళ మంచి నీ గురించి వచ్చి అనుకోవడం కాదు కదా నీకోసం రాజకీయ రద్దు కోసం మోసుకొచ్చిన పాప అమాయక జీవులు వాళ్ళకి ఏదో ఆశ చుమ్మట్టి రద్దు చుమ్మట్టి తుమ్మపానం ఇస్తానని చెప్పి తీసుకొచ్చిన అమాయక ప్రజలు ఒక ఇరుసందులో పెట్టి పెట్టి అది చంపేస్తే ప్రభుత్వం చూసి ఊరుకుంటుందా ఊరుకోమంటారా నీకు అనిపించలేదు నీకు ఏంటిది ఏమండి తిరిగి పైపెచ్చు పోలీసు వాళ్ళు బాధ్యత లేదని డిబేట్లు పోలీసు వాళ్ళు బాధ్యత ఉంటుంది పోలీసు వాళ్ళు బాధ్యత ఉంటుంది 100% ఉంటుంది ఎందుకంటే పోలీసు ముఖ్యమంత్రి గారు సభకు వచ్చి ఎంతమంది ఇచ్చారు ఏ దీనికి వచ్చి ఏంటిది
మరి ముఖ్యమంత్రి గారు నువ్వు ఉన్నప్పుడు వచ్చి సభకు ఇచ్చారు, మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కూడా అంతమంది పోలీసులు ఇచ్చారా చెప్పు. కానీ మా బాధ్యతలు మా కార్యకర్తలు మేము అందరం కలిపి ముందు చూపుతో ఆలోచన చేసుకుంటూ ఏమైనా ఇబ్బందులు రాకుండా మేము కూడా పర్యవేక్షణ చేసుకున్నాం ఆ రోజుల్లో. ఇది వాస్తవం. ఆ రోజు రాజశేఖర గారు పాదయాత్ర చేసినా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎంతో కేర్ తీసుకుంటూ వాళ్ళం. అన్ని కోణాల్లో ఆలోచన చేసుకుని మేము ఆలోచన చేసుకునేవాళ్ళం. నీలాగా ఈ టైప్ ఆఫ్ ఎప్పుడు చేయలేదే, ఎప్పుడు ఆలోచన చేయలేదే. ఏంటిది పైపెచ్చు జీవో వన్ ఇచ్చారు, జీవో నెంబర్ వన్ దాంట్లో నిషేధించారు, అందుకే నేను ఇంట్లో కూర్చున్నాను అని చెప్పి ఏదో తిరుగుతూ వచ్చి ఇది వచ్చేసేవారు, లేకపోతే ఇంట్లో కూర్చున్నాను చెప్పడానికి. ఇదంతా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వం ఒక బాధ్యత గారు ప్రభుత్వం